వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ కోరలు చూస్తోంది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ఎంజీఎంలో కరోనా కేసులతో వైద్య శాఖ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఎంజీఎం ఆసుపత్రిలో 50 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. ఇక చిన్నారుల కోసం పీడియాట్రిక్ వార్డులో 20 బెడ్స్తో కోవిడ్ వార్డు ఏర్పాటు చేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం ముగ్గురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నామన్నారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే చిన్నపిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్ వాడాలని సూచించారు. ఎంజీఎంలో మరో 3 కోవిడ్ పాజిటివ్ కేసులు చిన్నపిల్లల్లో గుర్తించడం జరిగింది. ఒకరు 1 ఇయర్, 4 ఇయర్స్, ఒకరు 8 ఇయర్స్. రొటీన్ శ్వాసకోశ సంబంధితమైన ప్రాబ్లమ్స్ తోటి అడ్మిట్ అయితే వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయడం జరిగితే పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు. ఆక్సిజన్ కూడా పెద్ద అవసరం లేకుండా రొటీన్ ట్రీట్మెంట్ నడుస్తుంది. కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చిన సందర్భంగా పీడియాట్రిక్లో కూడా 20 బెడ్స్ అదనంగా పీడియాట్రిక్ వార్డుకి అదర్ సైడ్ ఐసోలేషన్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మనకు పీడియాట్రిక్ వెంటిలేటర్స్, బబుల్ వెంటిలేటర్స్ అంటారు, హెచ్ఎఫ్ఎన్సి, తర్వాత ఇతర ఆక్సిజను మానిటరింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అవన్నీ రెడీగా ఉన్నాయి. ఒకటి అడల్ట్ పేషెంట్, మొత్తం 4 పాజిటివ్ కేసెస్ ఉన్నాయి. స్టేబుల్గా ఉన్నా కూడా నెంబర్ మాత్రము కొంచెం ఇద్దరేమో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. సో మొత్తము 14 మందిలో 2 డిశ్చార్జ్ అయ్యి 4 అడ్మిషన్లో ఉంటే 8 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. 2 ఫుల్ రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు ఏంటనంటే గత 2 రోజుల అనాలిసిస్లో పిల్లలలో కూడా వస్తుంది కాబట్టి పిల్లలు కూడా తగు జాగ్రత్తలు తీసుకునేటట్టు పిల్లలను ఆలన పాలన చూసుకునే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాస్క్ పెట్టుకొని అవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. సో ఎంతమందికైనా మనము టెస్టులు చేసి వాళ్ళకి తదనుగుణంగా ట్రీట్మెంట్ ఇచ్చడానికి మాత్రం సదుపాయాలు ఏర్పరచుకుంటున్నాము.